వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార్ డీటెయిల్స్ అడగొద్దని సర్కార్కు తేల్చి చెప్పింది. సాక్షుల వ్యక్తిగత డీటెయిల్స్ కూడా అడగాల్సిన అవసరం లేదని తెలిపింది కోర్టు. నాలుగో రోజు రిజిస్ట్రేషన్లలో సమస్యలు కంటిన్యూ అయ్యాయి. రియల్టర్లు, డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేశారు. ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్టు మరోసారి విచారణ చేసింది. రిజిస్ట్రేషన్ల కోసం ఎట్టి పరిస్థితుల్లో ఆధార్ అడగొద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. స్లాట్ బుకింగ్ కు పీటిన్ నెంబర్, ఆధార్ అవసరం లేదని చెప్పినా ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదంటూ మండిపడింది. సమరీ ట్రాన్సాక్షన్ లో కూడా ఆధార్ నెంబర్ అడగడాన్ని తప్పుపట్టింది. సాక్షుల వ్యక్తిగత వివరాలు కూడా అడగాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆధార్ వ్యక్తిగత వివరాలు మినహా ఇతర వివరాలు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై ప్రభుత్వాన్ని హెచ్చరించింది ధర్మాసనం. కోర్టుకు చెప్పేదొకటి, ప్రభుత్వం చేసేది మరొకటని సీరియస్ అయింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. పీటీ నెంబర్ కావాలన్నా కూడా, స్లాట్ బుక్ కావాలన్నా కూడా ఈ రెండింటికి కంపల్సరీ ఆధార్ కార్డు అడుగుతుంది. పీటీ నెంబర్ లేకపోతే ట్రాన్సాక్షన్ జరగదు, స్లాట్ బుకింగ్ కూడా జరగదు. ముందు నేను స్లాట్ బుకింగ్ చేయాలంటే ఆధార్ కార్డు నెంబర్ అది తీసేయమన్నారు. సో ఆధార్ కార్డు నెంబర్ తీసేస్తే స్లాట్ బుకింగ్ చేసే పరిస్థితి లేదు. ఆ స్లాట్ అది బుక్ చేయడం చాలా సింపుల్గా ఉండాలి. వేరే గుర్తింపు కార్డు అడగండి, కాకపోతే ఆధార్ కార్డు మాత్రం ఇన్సిస్ట్ చేయకూడదని క్లియర్ కట్ గా హైకోర్టు చెప్పడం జరిగింది. స్లాట్ బుకింగ్ కోసం దాదాపు 29 పేజీల వివరాల నమోదు ప్రక్రియ ఉందని, అన్ని పేజీలు అవసరమా అని ప్రశ్నించింది కోర్టు. అసలు ధరణి పోర్టల్లోనే ఆధార్, పీటిన్ కాలం ఉండకూడదని ఆదేశించింది. తాము రిజిస్ట్రేషన్లను నిలిపేయలేదని మరోసారి ప్రభుత్వానికి స్పష్టం చేసింది కోర్టు. రేపంటే రేపే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆధార్, పీటిన్ వివరాలు అడగొద్దని హెచ్చరిస్తూ రిజిస్ట్రేషన్ అథారిటీ శాఖకు ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. ప్రభుత్వం తెలివిగా ప్రజల సున్నితమైన సమాచారం సేకరిస్తే అంగీకరించమని కోర్టు స్పష్టం చేసింది. అయితే ధరణిపై కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని గడువు కోరారు ప్రభుత్వ తరపు లాయర్. వారం సమయం ఇస్తూ విచారణను వాయిదా వేసింది కోర్టు. ఆధార్ కార్డు అడగకుండా, ఆధార్ కార్డు డీటెయిల్స్ అడగకండి, దాని మీద మేము స్టే ఇచ్చాము. కానీ రిజిస్ట్రేషన్ ఈ రోజు కూడా మేము స్టే చేయలేదు. కాబట్టి రిజిస్ట్రేషన్ వితౌట్ ఆస్కింగ్ పీటిన్, వితౌట్ ఆస్కింగ్ ఆధార్ కార్డు నెంబర్, మీరు చేసేది ఉంటే చేసుకోండి అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నాలుగో రోజు జనాలకు అవస్థలు తప్పలేదు. ప్రతి చోట సర్వర్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో స్లాట్ బుకింగ్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు ప్రాసెస్ ఆలస్యమైంది. కొత్త పద్ధతిలో రిజిస్ట్రేషన్లతో సమస్యలు వస్తున్నాయని, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని వరంగల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీక్ష చేశారు. ఎల్ఆర్ఎస్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ ధరణిని రద్దు చేసి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని రియల్టర్లు, దస్తావేజ్ విలేకరులు డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మనసు మారాలని వేములవాడ రాజన్న ఆలయంలో కోడి మొక్కులు చెల్లించారు. క్రయ విక్రయాలు ఆగి పెళ్లిళ్లు నిలిచిపోతున్నాయన్నారు. నిజామాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు డాక్యుమెంట్ రైటర్లు. కులం, ఆదాయం, ఇతర సర్టిఫికేట్లు అడుగుతుండటంతో ఆలస్యం అవుతుందని చెప్పారు. కార్యాలయం ముందు ఆందోళన చేసిన రైటర్లు రిజిస్ట్రార్ ని కలిసి సమస్యలు వివరించారు. బోధన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ షట్టర్ వేసి నిరసన తెలిపారు. అవసరాల కోసం ప్లాట్లు కొంటే ఇప్పుడు అమ్మలేక అప్పులు దొరక్క అవస్థలు పడే పరిస్థితి ఉందన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఒక రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. ప్రభుత్వం కోర్టులో ఏం చెప్తుందంటే పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు మేము చేస్తున్నామని, కానీ అక్కడ మాత్రము నిరూపించలేకపోయింది. అందుకని పాత పద్ధతి ద్వారానే మాకు రిజిస్ట్రేషన్లు జరగాలని మేమందరము కోరుకుంటున్నాము. కేబినెట్ సబ్ కమిటీ భేటీ తర్వాత ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై మరింత క్లారిటీ రానుంది. ఆధార్ అడగొద్దన్న కోర్టు ఆదేశాలతో పాటు రియల్టర్లు, బిల్డర్లు, డాక్యుమెంట్ రైటర్ల డిమాండ్లపై సబ్ కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.